ప్రపంచమంతటిని వణికిస్తున్న వైరస్ కరోనా వైరస్. ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది ఈ వైరస్కి గురయ్యి దానిలో 16,000 పైగా మరణించారు. ఈ వైరస్కి వ్యాక్సిన్ కనుగొనక ముందే ఇంకో వైరస్ వెలుగులోకి వచ్చింది. ఆ వైరస్ పేరే హంటా వైరస్. ఈ హంటా వైరస్ వల్ల చైనాలో ఒకరు మృతి చెందడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఇది మరో కరోనా వైరస్గా విజృంభిస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. అయితే ఈ హంటా వైరస్ అనేది కరోనా వైరస్ అంత ప్రమాదకరమైన వైరస్ కాదు. ఎందుకంటే ఇది కరోనా వైరస్ లాగా గాలిలో కానీ సర్ఫేస్ మీద కానీ ఉండదు. మెయిన్గా ఈ హంటా వైరస్ అనేది ఎలుకల నుంచి వస్తుంది. ఇవి ఎక్కువగా స్టోర్ రూమ్లో కానీ గుడిసెల్లో కానీ పాడుబడ్డ ప్రదేశాల్లో కానీ ఉంటాయి. కాబట్టి ఎంత ఆరోగ్యవంతుడైనా ఈ హంటా వైరస్ గురైనట్లయితే హెచ్పిఎస్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. హెచ్పిఎస్ ఇన్ఫెక్షన్ అంటే హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్. అలానే ఈ హెచ్పిఎస్ ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడం జరగదు. అలానే హంటా వైరస్ సోకిన వ్యక్తికి మీరు చాలా దగ్గరగా ఉన్నా మీకు సోకే అవకాశాలు చాలా తక్కువ. ఈ హంటా వైరస్ అనేది ఎలుకల నుంచి వచ్చే లాలాజలం, వాటి మూత్రము, వ్యర్థ పదార్థాలను టచ్ చేసినప్పుడు లేదా వాటిని స్మెల్ చూసినప్పుడు ఈ వైరస్ సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కరోనా వైరస్ లాగానే ఇది కూడా ఊపిరితిత్తులను అటాక్ చేస్తుంది. ఎక్కువగా ఈ వ్యాధి సోకినట్టు బయటపడడానికి సుమారు 1 నుంచి 8 వారాలు టైం పడుతుంది. అలానే వీటి సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే హై ఫీవర్ రావడం, పొడి దగ్గు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కడుపు నొప్పి, వామిటింగ్స్ వంటి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. సో ఇటువంటి సింప్టమ్స్ కనిపించినప్పుడు త్వరగా మీరు డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. అలానే మన ఇళ్లల్లో, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే ఎలుకలను రానివ్వకుండా ఉంచుకోవడం చాలా మంచిది. ఇప్పటికీ కోలుకోలేకపోతున్న కరోనా వైరస్తో ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు ఇంకో కొత్త వైరస్ని ఫేస్ చేయడం చాలా కష్టం. అందుకని మనం ఎప్పుడు హైజీన్గా ఉండి మన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా నరేంద్ర మోడీ గారు ఇంట్రడ్యూస్ చేసిన ఈ లాక్డౌన్ సిస్టమ్. ఈ లాక్డౌన్ సిస్టమ్ అనేది మన ప్రపంచంలోనే చాలా దేశాలు ఫాలో అవుతున్నాయి. అలానే మీ అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగానే అందరూ ఈ లాక్డౌన్ సిస్టమ్ని ఫాలో అయ్యి గవర్నమెంట్ గైడ్లైన్స్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అప్డేట్స్ తీసుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్తో షేర్ చేసి మన చుట్టుపక్కల ప్రదేశాలు, మన ఫ్యామిలీ, మన సొసైటీని హైజీన్గా ఉంచి అందరికీ గుడ్ హెల్త్ని మీరు ఇస్తారని నేను ఆశిస్తున్నాను.